ఎస్ఎస్ రాజమౌళి తనను మోసం చేశారంటూ టాలీవుడ్ ప్రతి నాయకుడు ప్రదీప్ రావత్ అంటున్నారు అలాగే రాజమౌళి తనకు గురువు అని ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని కూడా చెబుతున్నారు ఇంతకీ ప్రదీప్ రావత్ అలా ఎందుకు అన్నారో ఇప్పుడు పరిశీలిద్దాం రాజమౌళి లగాన్ చిత్రం చూసి నా నటన మెచ్చుకుంటూ తన మేనేజర్ ను ముంబైలోని అమీర్ ఖాన్ ఆఫీస్ కు పంపించారు అక్కడ నా అడ్రస్ తెలుసుకుని ఆ మేనేజర్ మా ఇళ్లు ఎత్తుక్కుంటూ వచ్చారు ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాను నన్ను హైదరాబాద్ రమ్మని ఆఫర్ చేశారు నేను వెళ్లి ఆయన కలవటం ఆయన ఇచ్చిన ఆఫర్కు సై అనటం అన్నీ జరిగిపోయాయి తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం సై సూపర్ హిట్ మూవీ ఈ చిత్రంలో అంత బాగా నటిస్తానని నేనే అనుకోలేదు ఇక అప్పటి నుండి తెలుగులో మంచి పాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమయ్యాయి ముఖ్యంగా రాజమౌళి మరో చిత్రమైన ఛత్రపతిలో కూడా విలన్ గా నా నటన అద్భుతమని ఎంతో మంది అభిమానులు నాపైన అభినందన వర్షాన్ని కురిపించారు ఇంత చక్కని అవకాశం కల్పించిన రాజమౌళికి నేనెప్పుడు రుణపడి ఉంటాను ఆయన నాకు గాడ్ ఫాదర్ ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి అని అన్నారు అయితే బాహుబలిలో ఎంత చిన్న పాత్ర ఇచ్చినా చేయాలనే కుతూహలం నాకుండేది అందులో నటించలేకపోయానే అన్న బాధ కూడా నాకుంది ఇక బాహుబలి టూ కి కూడా నన్ను పిలవకపోవడం ఇంకా బాధ అనిపించింది హం జబర్దస్తి సక్తేనా అంటే బలవంతంగా వెళ్లి అడగలేను కదా పిలవకపోవటానికి బలమైన కారణం ఉండే ఉంటుందేమో అది ఆయనకే వదిలేద్దాం అయినా గానీ రాజమౌళి నాకు ఎప్పటికీ గాడ్ ఫాదరే భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళీ ఆయన చిత్రంలో నటించాలనుందని చెప్పారు